మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర మత్స్యకార కో కన్వీనర్ గొడుగు నాగరాజు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రం బీజేపీ మత్స్యకారుల కో కన్వీనర్ గొడుగు నాగరాజు సీఎం గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రతి జిల్లా అక్క నేనుండా, తమ్ముడు నేనుండా, అన్న నేను ఉన్నా అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీల ప్రతి ఒక్కరికి పథకాలు కానీ ప్రతి ఒక్కటి అందిస్తున్నారు సార్. మీరు బెస్త సాంప్రదాయ మత్స్యకారులు మాత్రం మర్చిపోతున్నారు సార్. మాకు వచ్చే వాటా ఎస్టీకి ఎస్సీకి దళారులకు కాకోకుండా మా బడ్జెట్ మా హక్కులు మాకే కేటాయించాలని మేము బీజేపీ పార్టీ తరఫున మా అధ్యక్షులు మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకటే, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఇస్తున్నాం అంటున్నారు. మీరు మా బెస్త సాంప్రదాయ మత్స్యకారులు 10 లక్షల జనాభా ఉన్నాం, మమ్మల్ని మర్చిపోతున్నారు. మీరు లక్ష జనాభా ఉన్న వాళ్ళు కూడా కార్పొరేషన్ ఇస్తున్నాం అంటున్నారు, మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోకుండా మర్చిపోతున్నారు సార్. మేము ప్రాణాలు తెగించి చేప ఏ విధంగా చెరువులో సముద్రంలో బతుకుతుందో అదేవిధంగా మేము కూడా జీవనోపాధి కోసం ప్రాణాలు తెగించి ఏడాడుతున్నాం సార్. దానికోసం మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఇచ్చిన ఏది వస్తుందో ఇంతవరకు కూడా మీరు మాకు అమలు చేయలే. ఎన్ని స్కీములు కూడా వస్తున్నాయి, అది కూడా మత్స్యకారులకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్కీములు కూడా ఓరి తడుపుతున్నారు సార్. సార్ ఇంకొకటి, రాయలసీమ జిల్లా వాళ్లకు వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు నిండుతున్నాయి, మిగతా తప్పుడు నీళ్లు లేవు సార్. నీళ్లు ఉండేటప్పుడు కూడా రిజర్వాయర్లు 3 ఉన్నాయి, కర్నూలు 4 ఉన్నాయి, కడప 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. మీరు తల్లి చేపను ముందు పెంచి సీడు ఎందుకు మీరు టయానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కమిషనర్ గారు, జీడీ గారు, డీడీ గారు ఏం నిద్రపోతున్నారా? ప్రతి ఒక్కటి మీరు